ఈరోజు మనం టైప్స్ ఆఫ్ మాస్టర్స్ మాస్టర్స్ డిగ్రీస్లోని ఉన్న విషయ ఉన్న డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడుగుతాం మనతో షశాంకర్ ఉన్నారు ఫ్రమ్ అంబస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ శశాంక్ హలో అండి హలో అండి సో ఇప్పుడు దాకా మాస్టర్స్ అంటే మాస్టర్స్ ఆల్ మాస్టర్స్ ఆర్ సేమ్ అనుకుంటున్నాం ఇండియాలో అయితే మోస్ట్లీ అలాగే ఉంటాయి కాకపోతే కెనడాలో ఇంకా ఈ విదేశాల్లోనే మాస్టర్స్లో రెండు రకాలు ఉంటాయని విన్నాం సో ఈ మాస్టర్స్లో ఈ రెండు రకాలు ఏంటి కొంచెం చెప్తారా ష్యూర్ అండి ఇవి మా కెనడాలోనే కాదండి ఇండియాలో కూడా రెండు రకాలే ఉంటాయండి బట్ చాలామందికి అవగా అవగాహన ఉండదండి ఇందులో రెండు రకాల మాస్టర్స్ ఏంటంటే అండి ఒకటేమో కోర్స్ బేస్డ్ మాస్టర్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అండి థీసిస్ బేస్డ్ మాస్టర్స్ అండి ఇవి రెండు డిఫరెంట్ మాస్టర్స్ ఉంటాయండి సో మీరు యూని మీరు కెనడాలో ఏ వెబ్సైట్కి వెళ్ళి చూసినా వాళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ మాస్టర్స్ ఉంటాయండి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పక్కన బ్రాకెట్లో కోర్స్ బేస్డ్ అని రాసి ఉంటుందండి ఇంకొకటి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పక్కన బ్రాకెట్లో థీసిస్ బేస్డ్ అని రాసి ఉంటుందండి ఈ రెండింటికి డిఫరెన్స్ అండి కోర్స్ బే కోర్స్ బేస్డ్ అంటే అండి ఇట్స్ ఎ థాట్ మాస్టర్స్ లైక్ జస్ట్ మనం వెళ్ళాలి చదవాలి ఎగ్జామ్స్ రాయాలి అవసరమైతే ఇంటర్న్షిప్ చేయాలి ఎటువంటి రీసెర్చ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మనకు మాస్టర్స్ అయిపోద్ది అండి వర్క్ పర్మిట్ వస్తుంది జాబ్కి వెళ్ళిపోతాం పిఆర్ వచ్చేస్తుంది ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి అండి వన్ టు టూ ఇయర్స్ మాత్రమే ఉంటుంది కమింగ్ టు మాస్టర్స్ ఇన్ థీసిస్ బేస్డ్ అండి ఇది ఒక డిఫరెంట్ కైండ్ అండి ఇది థాట్ బేస్డ్ కాదండి ఇది అండ్ డి పైన కంప్లీట్లీ రీసెర్చ్ చాలా రాయడం ఉంటుంది ఆ రీసెర్చ్ పైన దానికి మీరు ఒక మీకు ఒక సూపర్వైజర్ ఉంటాడు అండ్ ఆ సూపర్వైజర్ ఈ మాస్టర్స్ వచ్చేసి అండి మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది మీరు ఆ రీసెర్చ్ని కంప్లీట్ చేసి ఆ పేపర్ని సబ్మిట్ చేస్తేనే మనకు మాస్టర్స్ పాస్ అయినట్టు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇచ్చి నెక్స్ట్ వర్క్ పర్మిట్ ఇస్తారండి సో ఇది మేజర్ డిఫరెన్స్ అండి లెట్ అస్ కమ్ ద ఫైవ్ డిఫరెంట్ టాపిక్స్ ఇన్ దిస్ షూర్ అండ్ మనం అండ్ వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ మాస్ కోర్స్ బేస్డ్ మాస్టర్స్ అండ్ థిసిస్ బేస్డ్ మాస్టర్స్లో ఉన్న డిఫరెన్స్ తెలుసుకుందాం సో ఇప్పుడు కాంటెంట్ వైజ్ మీరు చెప్పారు ఇక్కడ ఉంటాయి అక్కడేమో అడ్మిషన్ ప్రొసీజర్లో కూడా డిఫరెన్స్ ఉందట అబ్సల్యూట్ అండి కోర్స్ బేస్ మాస్టర్స్ మీరు రెగ్యులర్గా వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఆయల్స్ వాళ్ళకి ఏమైనా జీఆర్ ఉంటే రిక్వైర్మెంట్స్ మీట్ అయిపోయి మీరు అప్లై చేస్తే నార్మల్గా మనకు అడ్మిషన్ వచ్చేస్తుందండి అండ్ ఈ రీసెర్చ్ బేస్ మాస్టర్స్ అంటే అండి మనం అప్లై చేసిన తర్వాత కానీ అప్లై చేసే ముందే మనము అక్కడ మనకు ఒక సూపర్వైజర్ వెతుకోవాలండి ఈ కోర్స్ బేస్గా ఎటువంటి సూపర్వైజర్ కానీ ఎవరు అవసరం లేదండి దీనికి మాత్రం మనం ముందు సూపర్వైజర్ వెతుక్కొని మన పాత ఏమన్నా రీసెర్చ్ చేసిన పేపర్స్ కానీ పబ్లిష్ అయిన పేపర్స్ కానీ మన మీకున్న ఐడియాలజీ కానీ మీకున్న ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ కానీ మీరు ఆ రెగ్యులర్ ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్తో మాట్లాడి వాళ్ళని మీరు కన్విన్స్ చేసి వాళ్ళని మీరు ఒప్పించుకుంటే దాట్ ఓకే ఐఎమ్ రెడీ టు సూపర్వైజ్ యూ అని వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మీరు అప్లికేషన్ చేయడం మంచిదండి లేదా ఒకసారి మనం అప్లై చేసి కూడా మనం యూనివర్సిటీ ప్రొఫెసర్తో కాంటాక్ట్ చేయొచ్చండి వాళ్ళు ఒప్పుకుంటేనే అడ్మిషన్ వస్తుందండి వాళ్ళు ఇచ్చిన తర్వాత అండి వాళ్ళు మనని నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ మానిటర్ చేసి మన రీసెర్చ్ ఆర్ఎండ్లో రైటింగ్లో మొత్తం వాళ్ళు హెల్ప్ చేస్తారండి ఇది డిఫరెన్స్ అండి కోర్స్ డ్యూరేషన్ గురించి కొంచెం చెప్తారా రెగ్యులర్ మాస్టర్స్ లైక్ కోర్స్ బేస్డ్ మాస్టర్స్ వన్ టు టూ ఇయర్స్లో అయిపోద్దండి ఈ రీసెర్చ్ మాస్టర్స్ మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుద్దండి అండ్ ఈ రెండింటికి ఫీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే ఈ రీసెర్చ్ అండ్ ఫండింగ్ ఏడికి గవర్నమెంట్ చాలా ఫండింగ్ చేస్తుంది కాబట్టి మనం రెగ్యులర్ మాస్టర్స్కి వెళ్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అవుద్దండి అదే మీరు రీసెర్చ్ మాస్టర్స్కి వెళ్తే అండి ఇందులో ప్రొఫెసర్ దగ్గర మనం అస్టర్న్షిప్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అస్టర్న్షిప్స్ కూడా ఉంటాయండి సో ఈ రీసెర్చ్ మాస్టర్స్ ఎయిట్ టు టెన్ ల్యాక్ రూపీస్లో అయిపోద్ది కెన్ యూ టాక్ అల్ లిట్ల్ బిట్ అబౌట్ ఈ స్కాలర్షిప్స్ ఇప్పుడు స్కాలర్షిప్స్ అనేవి దేనికి ఎక్కువ వస్తాయి ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి ఈ రెగ్యులర్ మాస్టర్స్కి స్కాలర్షిప్స్ అనేవి చాలా తక్కువ అండి కెనడాలో వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ ఉన్నాయండి ఓన్లీ నైంటీ సిక్స్ యూనివర్సిటీస్ ఉన్నాయి కెనడాలో ఇందులో అడ్మిషన్ రావడమే కొంచెం కష్టం అండి కష్టమండి కంపేర్ దిస్ టు యూఎస్ఏ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి సో వస్తాయండి అండి మాస్టర్స్లో కూడా ఒక టూ థౌసండ్ డాలర్స్ ఫోర్ థౌసండ్ డాలర్స్ ఫైవ్ థౌసండ్ డాలర్స్ మినిమమ్ స్కాలర్షిప్ వస్తాయండి అండి విత్ ద ప్రొఫైల్ బాగా ఉంటే ఇట్స్ లైక్ మెరిట్ ప్రొఫైల్ అయితే ఈ మె ఈ థీసిస్ బేస్లో ఏంటంటే ఈ మనం గవర్నమెంట్కి యూనివర్సిటీ రీసెర్చ్ చేసి ఇస్తున్నాం కాబట్టి మనం ఆ ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్షిప్ చేయడం కానీ లేదా మన ఫీజ్ చేసేదానికి చాలా తక్కువ ఉండడం కానీ ఈ రీసెర్చ్కి గవర్నమెంట్ నుంచి చాలా ఫండింగ్ వస్తుందండి వీళ్ళ ఫీజ్ చాలా తక్కువ ఉంటుందండి అండ్ యూస్ స్కాలర్షిప్ కూడా వస్తుంది జాబ్ ప్రాస్పెక్ట్స్ గురించి చెప్తారా బోత్ కోర్సెస్ చాలా డిఫరెంట్గా ఉన్నట్టు ఉన్నాయి డెఫినెట్లీ అండి ఇప్పుడు మనము ఈ రెగ్యులర్ మాస్టర్స్ చేసుకున్న వాళ్ళండి అబ్సల్యూట్లీ జాబ్కి వెళ్ళిపోతారు మాస్టర్స్ అయిపోగానే అండ్ లేదా వాళ్ళు అదే యూనివర్సిటీలో కూడా ఏమైనా ప్రొఫెసర్గా ఏదైనా జాబ్స్ అలా చూసుకోవచ్చు కమింగ్ టు థీస్ బేస్డ్ మాస్టర్స్ ఫినిష్ అయిన వాళ్ళదండి వాళ్ళు మాస్టర్స్ ఫినిష్ చేయాలంటే అండి వాళ్ళు పేపర్ సబ్మిట్ చేసి అది అప్రూవ్ కావాలండి అప్పుడే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పోతారు ఇంత రీసెర్చ్ చేసిన వాళ్ళండి డెఫినెట్లీ వాళ్ళు అదే యూనివర్సిటీలో కానీ వేరే యూనివర్సిటీలో కానీ పిహెచ్డీ చేయడానికి ట్రై చేస్తారండి అండ్ ఈ మోస్ట్ ఆఫ్ ది పిహెచ్డీ చేసిన వాళ్ళండి అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా పనిచేస్తుంటారండి సో రెగ్యులర్ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఒక నార్మల్ జాబ్ వెళ్ళిపోతారు జస్ట్ జాబ్కి వెళ్ళి టీఆర్ తెచ్చుకుంటారండి మాస్టర్స్ బేస్డ్ థీసెస్ ఇస్ బేస్డ్ మాస్టర్స్ చేసిన వాళ్ళు కొంచెం మోర్ అకాడమిక్ సైడ్ అకాడమిక్ సైడ్ కానీ వీళ్ళు కూడా జాబ్స్కి వెళ్ళొచ్చండి ఎటువంటి అభ్యంతరం లేదు బట్ మోస్ట్లీ వీళ్ళు అంత కష్టపడి రీసెర్చ్ చేశారు కాబట్టి దే మోస్ట్లీ లుక్ టువర్డ్స్ పిహెచ్డి ఇన్ రీసెర్చ్ అండి థ్యాంక్ యూ సుశాం గారు ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ థీస్ ఇస్ బేస్డ్ మాస్టర్స్ వర్సెస్ ఇస్ బేస్డ్ మాస్టర్స్ షూర్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే అండి లైక్ చేయండి వేరే వారికి ఎవరైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ అబ్యాకస్ ఛానల్ థ్యాంక్ యూ